దేశంలో నరేంద్ర మోడీ పరిపాలనకు దేశ ప్రజలు పట్టం కట్టారు, మోదీ వల్లే దేశ రక్షణ సాధ్యమన్నారు. కోటగిరి మండల కేంద్రంలో బీజేపీ గెలుపుపై సంబరాలు జరుపుకున్నారు. బీజేపీ కోటగిరి మండల కమిటీ ఆధ్వర్యంలో బస్టాండ్ వద్ద టపాసులు పేల్చి స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు రమేష్ మాట్లాడుతూ, మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి చేరువయ్యాయని, మోదీపై ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చూపినా ప్రజలు మోదీ వైపే మొగ్గు చూపారని అన్నారు. బీజేపీ ప్రభుత్వంతోనే దేశంలో అభివృద్ధి సాధ్యమని అన్నారు. మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా 340 పైగా మెజార్టీ వచ్చినటువంటి భారతదేశంలో ఇప్పుడు దాకా ఎటువంటి మనకు స్వతంత్రం వచ్చిన తర్వాతే మనం వినికి కని విని అనేటువంటి సందేశం ఇది. ఈ రోజు నరేంద్ర మోడీ గారి పాలన కోసం మన భారతదేశమే కాకుండా యావత్ ప్రపంచం కూడా ఎదురు చూస్తున్నటువంటి రోజు, ఎంతమంది ఎన్ని కుటుంబ పాలనలు చేసి కుట్రలు పండి 24 పార్టీలు ఏకమై ఓడిందా మనం చూసినప్పటికి కూడా అత్యధిక మెజార్టీతో మన నరేంద్ర మోడీ గారి పాలన రావడం జరుగుతుంది. అలాగే మన రాష్ట్రంలో కూడా 4 ఎంపీ సీట్లు అత్యధిక మెజార్టీతో గెలవడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ తెలంగాణలో కూడా ఖచ్చితంగా బీజేపీ పాలన కొనసాగుతుంది. కేంద్ర మంత్రికి కూడా మనకి కేంద్ర మంత్రులు 2 పదవులు మనం తెచ్చుకోగలుగుతాము. రాష్ట్రంలో మనకి నిజామాబాద్ జిల్లా కేసీఆర్ గారి కుమార్తె అయినటువంటి కల్వకుంట్ల కవిత గారు ఎంపీ గారిని ఓడించి అత్యధిక మెజార్టీతోటి మన అరవింద్ గారు గెలవడం చాలా విశేషం మన రాష్ట్రంలోనే. ఆయన అండదండలతోటి ఇక్కడ బీజేపీ పార్టీ జిల్లాలో కూడా చాలా అత్యధికంగా మెజార్టీగా బలోపేతం అవుతుంది. దీనికి ఓట్లు వేసినటువంటి భారతీయ జనతా పార్టీకి, కార్యకర్తలకి, ఓటర్లకి కూడా అందరికీ కూడా మన హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీలు కూడా రేపు రాబోతున్నాయి. రేపు 27వ తారీఖున అది కూడా మనం గెలుస్తామని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నాను.